49 ante santanam, 49 ante santosham. Namaste, Nen Kavita. Welcome to I Dream News. Prasthamanto Naru Foundation for Democratic Reforms General Secretary, Lok Satta Adhyakshudu Dr. Jayaprakash Narayan Garu. JP Garu, namaste sir. Namaste Kavita. Namaste, Nen Kavita. Welcome to I Dream News. Prasthamanto Naru Foundation for Democratic Reforms General Secretary, Lok Satta Adhyakshudu Dr. Jayaprakash Narayan Garu. JP Garu, namaste sir. Namaste Kavita. So, ఇప్పుడు మనం దేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అంతర్జాతీయంగా మనకు ఎదురైనటువంటి సమస్య ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆల్మోస్ట్ 1 year దాటింది. ఆ టైంలో మనకి రావాల్సినటువంటి పామ్ ఆయిల్ కి గురించి అడ్డుకట్టపడింది, దిగుమతులు తగ్గిపోయాయి. ఉక్రెయిన్ తర్వాత ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్, థాయిలాండ్ ఇలాంటివన్నీ అనుకున్నాం తప్ప మనంతట మనం ఇంకా స్వయం సమృద్ధి ఎందుకు సాధించలేకపోయాం? మనకి ఏమైందంటే కవిత, గిరాకీ లేనటువంటి పంటలేమో పెంచేస్తున్నాం. వరి, గోధుమ విపరీతంగా ఉత్పత్తి చేస్తున్నాం, ఉన్న కొద్దికి ఏమవుతుందంటే మీరు మీ కుటుంబంలో చూడండి, మీ పిల్లలు మీరు తిన్నంత అన్నం తినరు, మీరు మీ తల్లిదండ్రుల కంటే తక్కువ తింటారు. తరతరాలుగా మనప్పుడు కొంచెం పౌష్టికాహారం పెరుగుతుంది. అదివరకు ఇంత అన్నం తినేవాళ్ళు, అన్నం తగ్గింది మనకి. పళ్ళు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం తినేవాళ్ళు మాంసము, చేపలు, పౌష్టికాహారం తింటున్నాం. మనకేమో ఆహార ధాన్యాలు పెరిగిపోయినాయి. 2 కీలకమైనటువంటి ఆహారాలు, ఒకటి వంట నూనె, 2 పప్పు దినుసులు. ఈ 2 కూడా ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు భారతదేశం. పప్పు పెద్దగా లేదు కాబట్టి పక్కన పెడదాం. వంట నూనె ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు మనం. 1,60,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం, గత సంవత్సరం దిగుమతి చేసుకున్నాం. చాలా కాలం నుంచి నేను గట్టిగా పోరాడాను, లోక్ సత్తా పోరాడాను. ఒక 7-8 ఏళ్ళు పోరాడిన తర్వాత సాధించాం. దేశంలో కొరతుంటే దిగుమతి అవసరము, మరి లేకపోతే మరి వంట వండుకోలేం కదా. కానీ ఒక 30-40% టారిఫ్ పెట్టండి, దిగుమతి సుంకం పెట్టండి. అప్పుడేమవుతుంది, ఈ దేశంలో రైతుకి ధర మరీ పడిపోకుండా ఉంటుంది, ఉత్పత్తి చేస్తాడు. లేకపోతే ఎల్లకాలం పరాధీనంలో అయిపోయి దిగుమతి అవసరం అవుతుంది. ప్రధానమైన పంటలు పూర్తిగా దిగుమతి చేసుకుంటే దేశం నష్టపోతుంది, మన రైతులు నష్టపోతారు. భారతదేశంలో దాదాపుగా 22,60,00,000 మంది రైతులు, 2,60,00,000 మంది రైతులు ఈ వంట నూనె పండిస్తున్నారు. వేరుశనగ కానీ, లేకపోతే ఇతర పప్పు నూనె దినుసులు కానీ పండిస్తున్నారు. మరి దేశం మొత్తంలో 20% భూమి, 19% భూమి ఈ వంట నూనె కింద ఉన్నది. ఇదంతా నాశనం అయితే వ్యవసాయం నష్టపోయినట్టు కదా. టారిఫ్ పట్టింది అంటే చాలా కాలం పట్టింది. మొదట్లో ఏం చేశారు, ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా రిఫైన్డ్ ఆయిల్ మీద డ్యూటీ వేశారు. రిఫైన్డ్ ఆయిల్ మీద వేశారు, క్రూడ్ ఆయిల్ మీద వేయాలి. క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి, రైతులు ఉత్పత్తి చేసిన ఆయిల్ మీద వేయాలి, అది ఎంతైనా రావచ్చు. రిఫైన్డ్ ఆయిల్ మీద డ్యూటీ ఎందుకు వేశారు, దేశంలో ఈ ఆయిల్ పరిశ్రమ ఉంది కదా, క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఆయిల్ సాల్వెంట్ పరిశ్రమ ఉంది కదా, వాళ్ళందరికీ మేలు చేయడం కోసం. మన దేశంలో పరిశ్రమను కాపాడండి, కానీ అసలు ఉత్పత్తి చేసే రైతుల్ని కాపాడాలిగా. వీళ్ళకి మాత్రమే మీరు జాగ్రత్త చేసినప్పుడు మరి రైతులు వద్దా? వ్యవసాయం అసలు సంక్షోభంలో ఉంది కదా. నేను గట్టిగా పోరాడాను. యూపీఏ ప్రభుత్వంలో చేరా, ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కూడా చేరా. నేను గట్టిగా వాదించి కామర్స్ శాఖలోను, ఆర్థిక శాఖలోను, మిగతా శాఖల్లో గట్టిగా వాదిస్తే కాలక్రమేణా చేశారు. కొంచెం మార్పు వచ్చింది, మంచి మార్పు వచ్చింది. 35% చేశారు, 35.75% టారిఫ్ పెట్టారు. దాంతో మీరు గమనించుంటారు, గత 3-4 ఏళ్లలో కాస్త మన దేశంలో ఆయిల్ పెరగడం మొదలెట్టింది. ఒకప్పుడు 1994లో భారతదేశం పూర్తిగా స్వయం సమృద్ధమైంది. 98 కల్లా గేట్లు తెచ్చేసరికి 30% దిగుమతి చేసుకుంటున్నాం, ఇప్పుడు 60% దిగుమతి చేసుకుంటున్నాం. అది కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం రాగానే ఏమైందంటే, యుక్రెయిన్ ఆయిల్ బాగా ఎగుమతి చేసే దేశాల్లో ఒకటి. ముఖ్యంగా వాళ్ళు ఆ పామల్ ఆయిల్ ఎగుమతి చేయరు, కానీ సన్ఫ్లవరు, సాఫ్లవర్ వగేరా ఈ సప్లై చైన్స్ కోవిడ్ ఈ కారణంగా రేట్లు పెరగడం చేత ప్రభుత్వం తాత్కాలికంగా ఈ టారిఫ్లు తీసేసాము, తగ్గించామని 5% తగ్గించారు, 5.5%. తాత్కాలికమైతే అనుకున్నాం. మళ్ళీ ఈ మధ్య ఏం చేశారు, వచ్చే సంవత్సరం 2024 మార్చి దాకా అన్నారు. దాంతో ఆయిల్ మన దేశంలో పామ్ ఆయిల్ ధరలు మన రైతులకు పడిపోయినాయి. ఒకప్పుడు 5-6 వేలు ఉండేవి, 4,000 రూపాయలు, 5,000 రూపాయలకి రైతులు, నా కళ్ళెదురుగా గోదావరి జిల్లాల్లో ఆ పామ్ ఆయిల్ చెట్లు నడటం నేను చూశాను కళ్ళ నీళ్ళతో. అందుకే నేను అంతగా ఈ పోరాటం చేపట్టింది, ఆ టారిఫ్ పెంచాలి, మన రైతులకు న్యాయం జరగాలని చెప్పని. అది క్రమక్రమంగా ఈ విధానాల్లో మార్పులో 16-17 వేల రూపాయలు, 16-17 రూపాయలు కిలోకి వెళ్ళింది రైతుకి, మంచి రేటు కింద లెక్కది. 16, 17, 18 కూడా వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో బాగా చేశారు. ఆయిల్ oil fed and octonadi, oil fed world and the Kuchan Chal Jayaprakash Chesar Pathak Prakaro. You put a rate multi either will repel Padipan. Me tariff lack pot in Jata. If the Chalanya Miru Manandano Bharadesumla on the Indonesia on Malaysia on the Raituni Procent from Kosangado. All do Manshla Gauchman, Manaratal Galaga, the Manaratal Manavalaga, the Manakavasindi, Wakaput Mano tariff Lena Pudu, the Delsa. Adesa Legmatson Commissaire, while Gadsuga, Alago will dig much chescoale, Tapado, Cabat Valgalago and Amutamo, Mano Adananga, Legmatson Commissaire, Prapancha Lakara Vidur Mondado, Prapancha Manta Coda, Igmatan process Tundi, Digmatuni, Nero Histon the Yosa and right in the Kapar Continent, Prapancha, America, the Sandi Sarapan just Edorapolo, Mano Kalame, Yegmatun Lemo, Nishedistamo, Aharthan Legmat Nishedincham. You put a mana, Daniel Perite. అకస్మాత్తుగా గోధుమ నిషేధించాం ఎగుమతి బియ్యం నిషేధించారు గతంలో నేనే పోరాడి 2011లో ప్రధానమంత్రితో పోరాడి ఆ నిషేధాన్ని తొలగిస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశం బియ్యం ఎగుమతులు నంబర్ 1 ఎగుమతులను పెంచాలి దిగుమతులను మనం వీలంత వరకు తగ్గించాలి కనీసం రైతుకి రక్షణ కల్పించాలి రైతుకి రేట్ వచ్చేంది చేయాలి అది వ్యవసాయ విధానాలు కావాలి మనకి ఏంటంటే గుడ్డెద్దు చెలోబడే విధానాలు ఆ రోజు ఏదో సమస్య వస్తుంది ఉల్లిపాయల ధర పెరిగింది లేకపోతే రూపాయి పెరుగుతుందేమో గోధుమ అంతేగాని రైతే ఏమవుతాడు దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది Prapancha market lo mana sthanam avutundi aalochana ledu. Deerghakalika prayojanalu kuda levu. Dani daggara raithulu kuda emendante kaasta raitu udhyamalu sajevanga undi aalochana undi hetubaddhanga unna chotla udaharaniki Andhra Pradesh, Telangana, Karnataka ee rashtrallo ee raitu vyavasaya chattala meeda vyatirekata raali endukani raithula tarafuna maatlaade vallu vishwesthunna vallu alaanti vallu unnam. Vastavalu cheppagaliga. Uttaradina emaindi aa Punjab Haryana lo ఆ మూడు చట్టాలు రైతులకు మంచివైనా కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు అపనమ్మకాలు పెంచుకున్నారు రైతులకి చేతులు సంకెళ్ళి వేశారు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఏ రంగంలో అయినా సరే ఉత్పత్తి చేసేవాడు నాకు స్వేచ్ఛ వద్దు అమ్ముకునే స్వేచ్ఛ వద్దు నా మీద బోల్డ్ ఆంక్షలు పెట్టండి నా మీద నా ఉత్పత్తి మీద నా నిల్వ మీద నా అమ్మకం మీద నా రవాణా మీద మీరు ఆంక్షలు పెట్టండి అలాంటి చట్టాలు ఉంచండి నాకు మార్కెట్లో మంచి రేటు విధానాలు వద్దు అని అంటారా ఒక పవిత్ర భారతదేశంలో మాత్రమే ఉద్యమం చేసి విజయం సాధించారు వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు అంటే రైతులకి తమ మంచి ఏంటో అర్థం కానటువంటి నాయకత్వం ఒక పక్కన చాలా చవకబారు చర్చ బహిరంగ చర్చ ఇలాంటి చర్చ జరుగుతుంది ఎక్కడైనా దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు చర్చ ఎప్పుడన్నా ఉందా ఈ పార్టీ ఏముంది ఆ పార్టీ ఏముంది ఏదో మనం టెన్నిస్ ఆడుతుంటే మనం తలకాయటూడు చూస్తుంటాం టేబుల్ టెన్నిస్ ఆడుతుంటే మనం తలకాయటూడు తిరుగుతుంటుంది అంతే తప్పది మన జీవితం అనే సంగతి మర్చిపోయినా మన దేశంలో ఇది పార్టీల మధ్య వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడం కానీ 2000 రూపాయలు కావచ్చు మీరు అడిగిన ప్రశ్న లేకపోతే మరొకటి కావచ్చు ఇదంతా కూడా పార్టీల మధ్య పోరాటంగా మనం ప్రేక్షకులు అనుకుంటాం తప్ప మన జీవితాలు మన భవిష్యత్తు మన బతుకులు దానికి మంచి ఏమిటి హేతుబద్ధ విధానం ఏమిటి మన పనికొచ్చేది ఏమిటి అన్న ఆలోచన దేశంలో నశించిపోయింది. Yes sir, thank you so much sir, thank you JP.